ఏపీ సామాజిక న్యాయ సమితి మరియు మిత్ర సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మాచర్ల తహసీల్దార్ వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు పల్నాడు న్యూస్తో మాట్లాడుతూ విదేశీ వస్తువులను బహిష్కరించాలని, ప్రభుత్వ వైద్యశాలలో గైనకాలజిస్ట్ని, ఆర్థోపెడిక్ డాక్టర్లను నియమించాలన్నారు. నివేశన స్థలాలు మంజూరు చేసి పక్కా గృహాలుగా నిర్మించాలని, తెల్ల రేషన్ కార్డుదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 లక్షల రూపాయలు రుణం మంజూరు చేయాలన్నారు. క్వారీలపై కార్మికులకు హక్కు కల్పించాలని, వ్యవసాయ భూమి లేని రైతు కూలీలకు దేవాదాయ ధర్మాదాయ బంజరు భూములు పంపిణీ చేయాలని, గురజాల డివిజన్ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేతవరపు నాగేశ్వరరావు, రాణి అప్పారావు, డాక్టర్ సైదులు, పాషం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ సమితి ఆధ్వర్యంలో మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి మెమోరాండం ఇస్తున్నాం. ప్రజా సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని, అలాగే ఈ జిల్లాని పల్నాడు డివిజన్గా దాన్ని జిల్లాగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల మీద వెంటనే స్పందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వటమే కాక ఆ సమస్యలకు సంబంధించినటువంటి డిమాండ్స్ను కూడా మేము తయారు చేశాం. ఈ డిమాండ్స్ని ప్రభుత్వం పక్షంగా పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాడు గాంధీజీ విదేశ వస్తువులను బహిష్కరించడానికి పిలుపునిస్తే నేటి పాలకులు వెల్కమ్ ఇండియా అంటున్నారు. కనుక విదేశీ మిత్రులు మీరు కూడా మాట్లాడతారు, 2 నిమిషాలు మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ సమితి ఆధ్వర్యంలో మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కూడా ఒక ప్రజల కొరకు, బీసీ ప్రజల కొరకు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు ఈ యొక్క న్యాయ సమితి పోరాటంలో మేము కూడా భాగస్వాములుగా మేము కూడా ఉండి బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఈ డిమాండ్స్ను మేము కూడా అంగీకరించి దీని ఈ ప్రతి పాంప్లెట్లో ఉన్న ప్రతి డిమాండ్ను మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క డిమాండ్స్ని ప్రతి ఒక్కటి అమలుపరిచి ప్రతి పేద రైతుకి, ప్రతి పేదవాడికి, ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళందరికీ ఈ యొక్క సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ మీద మేము పోరాడుతున్నాం. పల్నాడు నియోజకవర్గ గ్రామ మరియు పట్టణ ప్రాంత ప్రజలకు మేము ఈరోజు మన ఎంఆర్ఓ గారి ఆఫీస్ నందు, మాచర్ల ఎంఆర్ఓ గారి ఆఫీస్ నందు కొన్ని డిమాండ్స్కి, అది కూడా సామాజిక న్యాయ సమితి కొండలరావు గారి ఆధ్వర్యంలో కొన్ని డిమాండ్స్ను మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది ఈరోజు. అయితే బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు ప్రతి ఒక్కటి కూడా వెనక ల్యాండ్స్ చూసి, నీకు ఇల్లుందా, నీకు పొలం ఉందా, నీకు ఏమన్నా బ్యాంకులో డిపాజిట్స్ ఉన్నాయా అని చెప్పేసి ఉన్నవాడికి ఆ బ్యాంకులు సహాయం చేస్తున్నాయి కానీ ఏమాత్రం కూడా పేద ప్రజలను పట్టించుకోకుండా పేద ప్రజలకు ముద్రలోన్లు అని చెప్పేసి ఇస్తున్నారు కానీ పేద ప్రజలను పట్టించుకోకుండా జరుగుతుంది ఈ బ్యాంకు సంస్థలు. అంటే ఈ బ్యాంకులు కానీ ఈ పరిపాలనా అధ్యక్షులు, ఈ పరిపాలన చేసేటువంటి అధికారులు ఈ ప్రజాస్వామ్యంలో పేద ప్రజలు కూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ముఖ్యంగా గమనించుకొని తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉందో ఆ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి, అది కూడా సబ్సిడీ ద్వారా అందజేసి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశం ద్వారా ఎంఆర్ఓ గారికి, కొండలరావు గారి ఆధ్వర్యంలో, సామాజిక న్యాయ సమితి ఆధ్వర్యంలో మేమందరం కలిసి, మిత్రపక్షాలందరం కలిసి ఇక్కడ వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ఇటువంటి పరిపాలన చేసేటటువంటి వాళ్ళు కాదు వాళ్ళు, మరియు ఇక్కడ ఉద్యోగరీత్యా వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు కానీ మీరు కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి పేదవాడి యొక్క ఆర్థిక ఆరాధన ఎలా ఉంటాయో మీకు తెలుసు. కాబట్టి ఈరోజు మేము ఇస్తున్నటువంటి ఈ డిమాండ్స్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా తన సొంతదిగా చేయవలసిందిగా మరి డిమాండ్